నిరుద్యోగుల నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయలేదు. ఒక పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని, అది కూడా ఉచితంగానే. కానీ వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. కుయి 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 అని ఫోను చేసిన 20 నిమిషాలకు పేదింటి వాడి గడప ముందుకొచ్చేది 108. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల కుటుంబాలకు, పేద కుటుంబాలకు పక్క ఇల్లు కట్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు, ఎస్టీలకు పోడు భూముల మీద పట్టాలిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అసలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక్క ఛార్జీ కానీ, ఒక బస్సు ఛార్జీ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జీ కానీ, ఏ మున్సిపల్ ట్యాక్సులు కానీ ఏ ఛార్జీ పెంచకుండానే, ఏ ట్యాక్సులు ఒక్క రూపాయి పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. నిరుద్యోగుల విషయానికి వస్తే, 5 సంవత్సరాలలో 3 సార్లు 2004, 2008, 2008 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు